రైట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తాజాగా పోలవరం ప్రాజెక్టు పనులపై, అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలపై ఏం జరిగింది అనే దానిపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించారు సమాచారాన్ని. అయితే పోలవరం ప్రాజెక్టును వైఎస్ఆర్కు అంకితం చేస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన కూడా చేశారు. పోలవరంను చంద్రబాబు గతంలో చాలా వరకు తప్పుడు సమాచారాన్ని సేకరించి పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలుస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎక్కడ పడితే అక్కడ స్పిల్వేలను ఎక్కడికక్కడ వదిలేసిన వైన్యాన్ని చంద్రబాబు చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. 2020 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్గా పూర్తి చేసి అందిస్తాం ప్రజలకు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని వస్తున్న వాదనకు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేసి తీరుతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్ఆర్ కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేనే ఈ పనిని పూర్తి చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్గా చెప్పిన డైలాగ్ అసెంబ్లీ వ్యాప్తంగా దద్దరిల్లిన సంగతి మనం చూసాం. అయితే చంద్రబాబును మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ విడిచిపెట్టలేదు. నిజంగా చంద్రబాబు చేసిన తప్పుదవ నిర్ణయాలు మిస్టేక్స్ను కళ్ళకు కట్టినట్టుగా అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పుకొచ్చారు. పోలవరం కోసం అంటే ఎలాంటి పనులు ఇంకా పూర్తి కాకముందే దీనికి రాయేసి దానికి రాయేసి నానా హంగామా చేసి ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా భ్రమ కలిగించేలా చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సీఎం గారు వివరించే ప్రయత్నం చేశారు. ఏకంగా అక్కడ జరగకపోయిన పనులను సైతం జరిగినట్టుగా స్టార్ట్ చేసిన పునాది అయిపోతే కూడా ఒక భారీ పండగలాగా దాన్ని ఏర్పాటు చేయడం, వందల కోట్లు వేచించి కేవలం బస్సులు పెట్టి ప్రజలను అక్కడికి పంపించి చంద్రబాబు భజన పాటను ప్రారంభించిన వ్యక్తి చంద్రబాబు అంటూ మళ్ళొక్కసారి భజన పాట వేయండి అయ్యా అంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా మళ్ళా జయము జయము చంద్రన్న అంటూ వస్తున్న పాటను మరోసారి ప్లే చేపించి అందరూ పగలబడి నవ్వేలా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా అంటే నాన్నకు కొడుకుగా ప్రాజెక్టును నేనే ఖచ్చితంగా పూర్తి చేస్తానని, నేషనల్ ప్రాజెక్టు ఖచ్చితంగా కేంద్రం తమ వంతు సహాయం చేయాలి అంటే నేషనల్ ప్రాజెక్ట్ అంటేనే సర్వసాధారణ కేంద్రం మొత్తం తన బడ్జెట్ మొత్తం కూడా కేంద్రమే చూసుకోవాలి కాబట్టి కేంద్రం కూడా ఆ ప్రయత్నం చేస్తుందని, ఆ గతంలో ప్యాకేజీ హయాంలో చంద్రబాబు చేసిన ప్యాకేజీపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు తీసుకొని సైడ్ అయిపోయిన చంద్రబాబు ఇప్పుడు పోలవరం పనులు జరుగుతున్న విధానాన్ని చూసి ఓర్వలేక తప్పుడు సమాచారాన్ని యెల్లో మీడియా ద్వారా విడుదల చేస్తున్నారని, ఇక వాళ్ళ బుద్ధి అంతేనన్నారు. పోలవరం ఎత్తు విషయంపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. తాజాగా యెల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి ఆయన సరైన కౌంటర్ ఇచ్చారు. పోలవరం ఎత్తు పెంచుతున్నాము అంటూ కూడా చేసిన యెల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఆయన తిప్పుకొట్టారు. బహుశా మోదీ బెడ్రూమ్లోకి ఏమైనా ఈ యెల్లో మీడియా నేతలు సభ్యులు పోయి మోదీ గారి చేత ఈ సమాచారాన్ని తెచ్చుకున్నారా, లేదంటే షేకావత్ దగ్గరికి వెళ్ళి ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఏమైనా ఈ సమాచారాన్ని సేకరించారా, నా దగ్గరికి అయితే వాళ్ళు రానే రారు అంటూ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కామెడీ చేశారు అసెంబ్లీలో. ఈ సందర్భంగా అందరు నవ్వారు. అయితే ఏదేమైనా ఇంచు ఎత్తు కూడా పెంచబోమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తెలపండి. దీనికోసం అధ్యక్ష 100 కోట్ల రూపాయలు అధ్యక్ష, ఇది 100 కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇట్లా ప్రజల్ని తీసుకొని పోయి వాళ్ళతో ఇట్లా భజన కొట్టించి
జయం జయం చంద్రన్న అని చెప్పి పాటలు పాడించే కార్యక్రమాలు పెట్టించినాడు అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు గురించి అధ్యక్ష. ఇంత దారుణంగా మోసం చేసి, ఇంత దారుణంగా ప్రజలను మభ్యపెట్టి, ఇంత అన్యాయం చేసినాడు కాబట్టి ప్రజలు ఈయనకు బుద్ధి చెప్పినారు అధ్యక్ష.